విద్యా కోర్సులు పూర్తయిన విద్యార్థులకు జాబ్ మేళా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వృత్తి విద్యా కోర్సులు 2015 నుండి 2018 వరకు పూర్తి చేసిన విద్యార్థులకు టెక్నికల్ బోర్డు సౌజన్యంతో శుక్రవారం ప్రతీక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, సుధాకర్ పైప్స్, ఏపీ జెన్కో, వైద్య ఆరోగ్య శాఖ, ఫార్మసూటికల్ కంపెనీ, ఏపీ ఫెర్టిలైజర్స్ తదితర కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి తమ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఈ కంపెనీలన్నీ పాల్గొంటున్నాయని తెలిపారు. ఈరోజు నల్లగొండ పట్టణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి వృత్తి విద్య పూర్తి చేసినటువంటి విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టెక్నికల్ బోర్డు వారి యొక్క సౌజన్యంతోనే మరి 2015-16, 16-17, 17-18 ఈ సంవత్సరంలో వృత్తి విద్య పూర్తి చేసినటువంటి ఆయా కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులను అప్రెంటిషిప్ సెలక్షన్స్ కొరకు ఈరోజు ఒక మేళా నిర్వహించడం జరిగింది. ఈ మేళాకు దాదాపు మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 2000 మంది విద్యార్థులు హాజరవుతా ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆయా కంపెనీల సంస్థల ప్రతినిధులు ఈ యొక్క ఎంపిక కొరకు రావడం జరిగింది. వారిని ఎంపిక చేసుకున్న తదుపరి 1 సంవత్సర కాలం పాటు వారి అప్రెంటిషిప్ ఉంటుంది. ఈ యొక్క అప్రెంటిషిప్ పూర్తయిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో, పబ్లిక్ రంగ సంస్థల్లో వారు ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధతోని వారిని రెగ్యులర్ ఎంప్లాయీగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కొరకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈనాడు యువకులకు ఉపాధి అవకాశాల కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో అన్ని రాష్ట్రాల నుండి విద్యార్థులందరూ అప్రెంటిషిప్ మేళకు రావడం జరిగింది. ఈ మేళలో విద్యార్థులకు వివిధ ఇండస్ట్రీల ద్వారా వాళ్లకు ఉపాధిని కల్పించడం జరుగుతుంది. ఈ ఉపాధి ద్వారా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వము అన్ని వాళ్ళ హంగులతోని ఈ యొక్క మేళ ఏర్పడింది. కాబట్టి ఇక్కడ వచ్చే విద్యార్థులందరూ మంచి స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళు వివిధ ఇండస్ట్రీల్లో సెలెక్షన్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తుని మంచి తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కె విశ్వంరావు, ఎం నర్సిరెడ్డి, బి లింగ్యానాయక్, నరేందర్, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.